हाई स्टूडेंट्स मन को उदासीनता वक्ररेख विश्लेषण लक्षण तरवा बजेट लाइन प्राइस लाइन दाने बजेट रेख धर रेख अटम थीरीज ऑफ कंज्यूमर बिहेवियर विनियोगदार प्रवर्तना सिद्धांत में मन ऑर्डिनल प्रयोजन विश्लेषण संबंधी उदासीन वक्ररेख विश्लेषण गुरी विवरीदा अंदर उदासीन वक्ररेख अंत उदासीन पट्टिक उदासीन पटम प्रतिस्थापनोपात रेट वीटन गुरी दुनाव उदासीन वक्ररेख लक्षण दुनाव इवेड़ी किंदी वालुटाई मूल बिंदु कुंभाकार तरवा उदासीन वक्ररेख परस्पर खंडो उदासीन वक्ररेख एक्सक्षा वैयाक्षा ताकू उदासीन वक्ररेख एक्सक्षा सामान वैयाक्षा सामान उदासीन वक्ररेखल पै स्थाई उव सतृप्ति किंद स्थाई तक सतृप्ति उदासीन वक्ररेखल मध्य ना दूर सामन उ अवसर आयमेमी लेकिन मरी उदासीन वक्ररेख एम तेजे विनियोगदार की सामन सतृप्ति रे वस्तु विविध समुदाय వినియోగదారు నికి సమాన సంతృప్తిని ఇచ్చే రెండు వస్తువుల విద సమూహాలను తెలిపే రేఖను ఉదాసీన వక్రరేఖ అంటాం. అంటే వినియోగదారుడి యొక్క అభిరుచిని ఇష్టాన్ని తెలిపే రేఖ ఇది. పొందాలని కోరుకునే వస్తు సమూహాలను తెలియజేసే రేఖ అనే పేరు కూడా దీనికి ఉంది. సమ ప్రయోజన రేఖ సమాన సంతృప్తి రేఖ అనే పేరు ఉదాసీన వక్రరేఖకు ఉన్నట్లే ఇది ఏం తెలియజేస్తుందంటే వినియోగదారుని ఇష్టాన్ని అభిరుచిని తెలియజేస్తుంది. వినియోగదారుడు పొందాలని కోరుకునే వస్తు సముదాయాలను తెలిపే రేఖనే ఉదాసీనత వక్రరేఖ అని పిలుస్తాం. మరి పొందాలని కోరుకున్న వస్తు సముదాయాలు మరి వాస్తవంగా అతడు పొందగలడా లేడా? వినియోగదారుడు పొందాలని కోరుకున్న వస్తు సముదాయాలను అతడు పొందగలడా లేడా? అంటే ఒక ఉదాసీన పటంలో ఒకటి కంటే ఎక్కువ ఉదాసీన వక్రరేఖలు ఉంటాయి. ఐసి1 ఐసి2 ఐసి3 ఐసి1 కంటే ఐసి2 ఐసి2 కంటే ఐసి3 ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని మనం చెప్పుకున్నాం. అలాంటప్పుడు ఈ ఐసి1 ఐసి2 ఐసి3 సంతృప్తి స్థాయిలలో ఏ ఉదాసీన వక్రరేఖం మీద ఉండే వస్తు సముదాయాన్ని వినియోగదారుడు పొందగలుగుతాడు? పొందాలని కోరుకోవడం అనేది ఇట్స్ ఏ డ్రీమ్, అంటే అదొక కల. మరి పొందగలిగేది ఇట్స్ ఏ రియల్, అంటే అది వాస్తవం. కలకు వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. మనం ఎన్నో ఊహించుకుంటాం, ఎన్నో కలలు అంటాం, కానీ రియాలిటీలో అందులో కొన్ని మాత్రమే సాధ్యమైతే కొన్ని సాధ్యం కావు. అయితే మరి ఉదాసీన పటంలో ఉన్న ఉదాసీన వక్రరేఖలలో ఏ ఉదాసీన వక్రరేఖ మీద ఉండే వస్తు సముదాయాన్ని వాస్తవంగా వినియోగదారుడు పొందగలుగుతాడు అనే విషయాన్ని వివరించడానికి ఈ ఉదాసీన వక్రరేఖ విశ్లేషణలో మరొక రేఖ గురించి, బడ్జెట్ రేఖ గురించి లేదా ధర రేఖ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వాస్తవాన్ని తెలియజేస్తది. ఉదాసీన వక్రరేఖ ఏమో అతని ఇష్టాన్ని అభిరుచిని తెలియజేస్తుంది. బడ్జెట్ రేఖ ఏమో వినియోగదారుని యొక్క ఆదాయాన్ని మరియు అతడు కొనే రెండు వస్తువుల యొక్క ధరల నిష్పత్తిని తెలుపుతుంది. వినియోగదారుని ఆదాయ స్థాయిని రెండు వస్తువుల ధరల నిష్పత్తిని తెలిపే రేఖనే మనం బడ్జెట్ లైన్, ప్రైస్ లైన్ లేదా బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అని పిలుస్తున్నాం. బడ్జెట్ రేఖన్నా ధర రేఖన్నా ఏమీ తేడా లేదు. ఇది వినియోగదారుని ఆదాయ స్థాయిని మరియు అతడు కొనే రెండు వస్తువుల ధరల నిష్పత్తిని తెలుపుతుంది. అయితే ఇక్కడ మనం బోర్డు మీద చూస్తే బడ్జెట్ రేఖను ఎలా నిర్మించాలి అనే ప్రశ్న ఎదురైనప్పుడు వినియోగదారుని ఆదాయం ముందే ఇవ్వబడి ఉంది, అది 100 రూపాయలు. అతడు రెండు వస్తువులు మీద ఈ 100 రూపాయల్ని ఖర్చు చేయాలనుకుంటుండు, ఏం దాచిపెట్టాలనుకోవట్లేదు. రెండు వస్తువుల యొక్క ధరలు ఎక్స్ వస్తువు ధర 20 రూపాయలు, వై వస్తువు ధర 10 రూపాయలని నిర్ణయించబడ్డది. ఇది మార్కెట్లో ముందుగానే నిర్ణయించబడ్డ ఈ మధ్యలో వస్తువుల ధరలు మారవు, వినియోగదారుని ఆదాయం మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు అతడు తన దగ్గర ఉన్న 100 రూపాయలతో వై వస్తువు సముదాయాలను ఎలా కొనగలుగుతాడు?
ఎక్స్ వస్తు పరిమాణాన్ని ఎంత కొనగలుగుతాడు ఈ రెండు కలిపి ఏ ఏ సముదాయాల్లో కొనగలుగుతాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ పట్టికలో చూడొచ్చు ఎక్స్ వస్తువుల పరిమాణం 5 4 3 2 1 0 అని ఉంది దాని అర్థం ఏందంటే 100 రూపాయలు ఖర్చు చేస్తే ఎక్స్ వస్తువులు 5 కొనగలడు 5 రెండ్ల 10 అంటే 5 రూపాయలు 100 తర్వాత ఆ 100 రూపాయలని ఖర్చు చేసి 4 ఎక్స్ వస్తువులు 2 వై వస్తువులు కొనగలడు అంటే 4 20 80 2 10 20 80 20 100 రూపాయలు అదే విధంగా 100 రూపాయల్లో 3 ఎక్స్ వస్తువులు కొంటే 60 రూపాయలు పోతాయి 4 వై వస్తువులు కొంటే 40 రూపాయలు పోతాయి 4 10 40 3 20 60 తర్వాత 100 రూపాయల తోటి 2 ఎక్స్ వస్తువులు కొంటే 2 20 40 పోతాయి 6 వై వస్తువులు కొంటే 6 10 60 40 60 100 తర్వాత 100 రూపాయల తోటి ఒక ఎక్స్ వస్తువు కొంటే 20 రూపాయలు ఎక్స్ వస్తువుకి 80 రూపాయలు వై వస్తువుకి మొత్తం 100 రూపాయలు ఎక్స్ వస్తువు ఏమీ కొనకుండా మొత్తం 100 రూపాయలు వై వస్తువునే ఖర్చు పెడితే అతనికి 10 వై వస్తువులు వస్తాయి 10 బదుల 100 ఈ విషయాన్ని ఇక్కడ మనం పట్టిక తెలియజేస్తుంది అంటే 5 వై వస్తువులు 0 5 ఎక్స్ వస్తువులు 0 వై వస్తువులైనా కొనగలుగుతాడు 4 ఎక్స్ 2 వై వస్తువులైనా కొనగలుగుతాడు తర్వాత 3 ఎక్స్ వస్తువులు 4 వై వస్తువులు 2 ఎక్స్ వస్తువులు 6 వై వస్తువులు 1 ఎక్స్ వస్తువు 8 వై వస్తువులు 0 ఎక్స్ వస్తువులు 10 వై వస్తువులు కొనగలుగుతాడు అంటే ఇక్కడ సముదాయాలుగా తీసుకుంటే ఏ సముదాయం బి సముదాయం సి సముదాయం డి సముదాయం ఈ సముదాయం ఎఫ్ సముదాయం అని మనకి ఇక్కడ 6 రకాల సముదాయాలు ఉన్నాయి ఏ సముదాయం కొంటేనేమో 5 0 బి సముదాయం కొంటే 4 2 సి సముదాయం కొంటే 3 ఎక్స్ వస్తువులు 4 వై వస్తువులు డి సముదాయం కొంటే 2 ఎక్స్ వస్తువులు 6 వై వస్తువులు ఈ సముదాయం కొంటే 1 ఎక్స్ వస్తువు 8 వై వస్తువులు ఎఫ్ సముదాయం కొంటే 0 ఎక్స్ వస్తువులు 10 వై వస్తువులు వస్తాయి అనే విషయం ఇక్కడ మనకు తెలుపుతుంది అయితే దీని ఆధారంగా ఒక రేఖను నిర్మిద్దాం ఇక్కడ పటం చూసినట్లయితే వై వస్తువులు ఇక్కడ ఉన్న 10 ని తీసుకున్నాం 0 నుంచి 10 వరకు వై వస్తువులు ఆ 10 వై వస్తువు దగ్గర మనకు p అనే బిందువు చూపిస్తుంది తర్వాత 0 నుంచి 5 వస్తువులు x వస్తువులు 5 కొనగలుగుతాడు గనక 5 వస్తువులు చూపించాం ఈ 5వ వస్తువు దగ్గర l అనే అక్షరం చూపిస్తుంది అంటే ఇక్కడ మనం p l అని ఎందుకు తీసుకున్నాం అంటే ప్రైస్ లైన్ అంటే ధర రేఖ అనే విషయాన్ని తీసుకున్నాం ఈ ధర రేఖ ఏం చెప్తుందంటే p అనే బిందువు దగ్గర p is equal to i by py అంటే అతని ఆదాయ స్థాయి y వస్తువు ధర ఆదాయ స్థాయి ఎంత 100 రూపాయలు y వస్తువు ధర ఎంత 10 రూపాయలు అంటే 100 బై 10 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి 11ల 10 10 బదుల 100 10 వస్తువులు y వస్తువులు వస్తాయి అందుకే మనకు 10 y వస్తువులు ఉన్న బిందువు దగ్గర మనం చూపిస్తున్నాం తర్వాత l అనే బిందువు దగ్గర చూస్తే ఆదాయం 100 రూపాయలు 5 వస్తువులు కొనగలుగుతుండు అంటే వస్తువు ధర 20 రూపాయలు 20 రూపాయల చేత 100 రూపాయల ఆదాయాన్ని భాగిస్తే 21ల 25ల అంటే 5 x వస్తువులు ఇక్కడ పొందగలుగుతున్నాడు అందుకే మనం ఇక్కడ x అక్షం మీద 5 వస్తువులు ఉన్న చోట లైన్ ను టచ్ చేసినాం x అక్షాన్ని తాకిచ్చినాం 10 వస్తువులు ఉన్న దగ్గర y అక్షాన్ని తాకిచ్చినాం అంటే వినియోగదారుడు 100 రూపాయలు మొత్తం y వస్తువు మీదనే ఖర్చు పెడితే ఇక్కడ p అనే బిందువు వద్ద వినియోగదారుడు వస్తువులు కొనుగోలు చేస్తున్నట్టు ఆ 100 రూపాయలు x వస్తువు మీదనే ఖర్చు పెడితే l అనే బిందువు వద్ద వినియోగదారుడు వస్తు పరిమాణాన్ని కొనుగోలు చేస్తున్నట్టు కానీ ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ ఏక వస్తు నమూనా కాదు ఒకటి కంటే ఎక్కువ వస్తువులను వినియోగదారుడు కొనుగోలు చేస్తాడనే ప్రమేయం మీద ఆధారపడ్డది కాబట్టి తన ఆదాయాన్ని మొత్తం పూర్తిగా x వస్తువు మీద ఖర్చు పెట్టడు తన ఆదాయాన్ని మొత్తం పూర్తిగా y వస్తువు మీద కూడా ఖర్చు పెట్టడు అతడు
ఆదాయాన్ని కొంత వై వస్తువు మీద కొంత ఎక్స్ వస్తువు మీద ఖర్చు పెట్టినట్లయితే అప్పుడు మనకి ఇక్కడ ఏ సమూహాయం అనేది ఆ ఎల్ అనే బిందువు వద్ద ఏ అనే సమూహాయం తెలుస్తుంది తర్వాత బి అనే సమూహాయం 4 ఎక్స్ వస్తువులు తర్వాత 2 వై వస్తువులు కలిసి B అనే సమూహాయం తెలుస్తుంది అంతే కాకుండా C అనే సమూహాయం 3x వస్తువులు 4y వస్తువులు C అనే సమూహాయం తెలుస్తుంది తర్వాత 2x వస్తువులు 6y వస్తువులు కలిపి మనకు D అనే సమూహాయం తెలుస్తుంది ఒక x వస్తువు మరియు 8y వస్తువులు కలిసి E अने समुदाय सुन्ना एक्स वस्तु इन कल एफ अने समुदाय अंटे विविध वस्तु परिमाण अतड़ ए अने समुदाय एफ अने समुदाय उड़ नीचे बी वरकुना परिमाण समुदायानी एंपिक इकड़ा बजेट रेख एम दिल అన్నప్పుడు బడ్జెట్ రేఖ వాలు దాని ధరల నిష్పత్తిని తెలుపుతుంది అంటే బడ్జెట్ రేఖ y అక్షం ఏమో ఎక్కువ వస్తువులు కొనేటట్టు x అక్షం ఏమో తక్కువ వస్తువులు కొనేటట్టు చూపిస్తుంది అంటే అది ధరల నిష్పత్తిని తెలుపుతుంది ఎందుకంటే x పరిమాణం ఎక్కువ y పరిమాణం ఎక్కువ x పరిమాణం తక్కువ చూపిస్తుంది బడ్జెట్ రేఖ వాలు ఇస్ ఈక్వల్ op బై ol op బై ol లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే PI OP అంటే అర్థం ఏంది PI I by PY by తర్వాత I by PX I by PY by I by PX అంటే భిన్నం కింద భిన్నం ఉంది కాబట్టి దాన్ని తిప్పి రాసుకుంటే I by PY into PX by I కామన్ గా ఉన్న I ని క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలింది PX by PY అంటే ఇక్కడ బడ్జెట్ రేఖ వాలు ఏం తెలియజేస్తుందంటే ధరల నిష్పత్తిని తెలియజేస్తుంది కానీ బడ్జెట్ రేఖ వాలు ధరల నిష్పత్తిని తెలిపితే బడ్జెట్ రేఖ ఎత్తు ఎప్పుడు మారుతుంది బడ్జెట్ రేఖ ఎత్తు ఏం తెలియజేస్తుందంటే బడ్జెట్ రేఖ ఎత్తు వినియోగదారుని ఆదాయ స్థాయిని తెలుపుతుంది अंटे किंद बजेट रेख कंटे पैन उड़े बजेट रेख एक्व वस्तु समुदाय पंदगलने विषयानी पंदगे वस्तु समुदाय रेखने बजेट रेख दी वालेमो वस्तु धरल निष्पत्ति दीन एमो विनियोगदार आदाय स्थाई विनियोगदार आदाय स्थाई पेगनपड़ बजेट रेख या मार तप वाल मारू दाने पटम ఆదాయంలో మార్పు అనే పటంలో చూపిస్తున్నాం ఇది మొదటి పటంగా తీసుకుంటే బడ్జెట్ రేఖ నిర్మాణం ఆదాయంలో మార్పును రెండో పటంగా చూపిస్తే ధరల్లో మార్పును మూడో పటంగా చూపిద్దాం ఆదాయంలో మార్పు వచ్చింది అనుకుంటాం వస్తువుల ధరలు స్థిరంగా ఉండి వినియోగదారుని ఆదాయం 100 రూపాయల నుంచి 120 120 నుంచి 140 కి పెరిగితే బడ్జెట్ రేఖ ఎత్తు ఎలా మారుతుందనే విషయాన్ని ఇక్కడ పటంలో చూపించడం జరిగింది x అక్షం మీద x వస్తు పరిమాణాన్ని y అక్షం మీద y వస్తు పరిమాణాన్ని తీసుకున్నాం PL అనేది ఆదాయం మారక ముందు ఉన్న పాత బడ్జెట్ రేఖ P1 L1 అనేది ఆదాయం 100 రూపాయల నుంచి 120 రూపాయలకు పెరిగినప్పుడు ఉన్న బడ్జెట్ రేఖ ఎందుకంటే 20 రూపాయల ఆదాయం పెరిగితే ఆ 20 రూపాయల తోటి రెండు y వస్తువులు కొనగలుగుతాడు ఒక ఎక్స్ వస్తువు కొనగలుగుతాడు అంటే ఎక్స్ వస్తువు పరిమాణంలో 5 నుంచి 6 కు మార్పు ఒకటి మారింది వై వస్తువు పరిమాణంలో 10 నుంచి 12 కు రెండు మారిని ఇంకా ఆదాయం మరో 20 రూపాయలు పెరిగితే 140 రూపాయలు అయితే వై వస్తువులు మరొక రెండు ఎక్కువ కొనగలుగుతాడు దాన్ని 14 చూపిస్తున్నాం అక్కడ బిందువు P2 ఎక్స్ వస్తువు ఇంకొకటి ఎక్కువ కొనగలుగుతాడు 7 వస్తువులు ఆ బిందువు L2 అంటే ఆదాయం పెరిగిన ప్రతిసారి పాత బడ్జెట్ రేఖకు సమాంతరంగా పై భాగంలో కొత్త బడ్జెట్ రేఖ ఏర్పడుతుంది ఎందుకని సమాంతరంగా ఉంటదంటే
ధరలు మారినప్పుడు మాత్రమే బడ్జెట్ రేఖ వాలు మారుతుంది, ఆదాయం మారినప్పుడు మాత్రమే బడ్జెట్ రేఖ ఎత్తు మారుతుంది. ధరలు స్థిరంగా ఉండి ఆదాయం మారుతుంది కనుక మనం వాలును చేంజ్ చేయకుండా ఎత్తును మాత్రమే చేంజ్ చేస్తున్నాం. పెరిగిన ఆదాయంతోటి ఎన్ని వై వస్తువులు కొనగలుగుతాడు, ఎన్ని ఎక్స్ వస్తువులు కొనగలుగుతాడు దాని ఆధారంగా సరళ రేఖను గీస్తున్నాం, స్ట్రెయిట్ లైన్గా గీస్తున్నాం. అంటే పాత బడ్జెట్ రేఖకు సమాంతరంగా కొత్త బడ్జెట్ రేఖను గీస్తున్నాం. ఎందుకంటే ఆదాయం మారిందే తప్ప వస్తువుల ధరలు మారలేదు. అంటే ఆదాయం పెరిగిన ప్రతిసారి బడ్జెట్ రేఖ పైకి జరుగుతుంది, ఆదాయం తగ్గిన ప్రతిసారి బడ్జెట్ రేఖ కిందికి జరుగుతుంది. అంటే 140 రూపాయల నుంచి 120కి తగ్గితే P2 L2 నుంచి బడ్జెట్ రేఖ P1 L1కు కిందికి వస్తుంది. ఆదాయం 120 రూపాయల నుంచి 100 రూపాయలకు తగ్గితే P1 L1 నుంచి బడ్జెట్ రేఖ PL కు కిందికి వస్తుంది. పెరుగుతూ ఉంటే సమాంతరంగా పైకి పోతుంది, తగ్గుతూ ఉంటే ఆదాయం సమాంతరంగా కిందికి వస్తుంది. అంటే ఆదాయంలో మార్పు వచ్చినప్పుడు బడ్జెట్ రేఖ ఎత్తు మారుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవడం కోసమే ఈ విశ్లేషణ. నెక్స్ట్ మూడో పాఠంలో చూస్తే వినియోగదారుని ఆదాయం స్థిరంగా ఉండి వస్తువుల ధరలు, ఒకటి వై వస్తువు ధర స్థిరంగా ఉండి ఎక్స్ వస్తువు ధర తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది? వినియోగదారుని ఆదాయం వై వస్తువు ధర స్థిరంగా ఉండి ఎక్స్ వస్తువు ధర 20 రూపాయల నుంచి 10 రూపాయలకు, 10 రూపాయల నుంచి 5 రూపాయలకు తగ్గితే ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మూడో పటంలో చూపించడం జరిగింది. ఇక్కడ పూర్వపు బడ్జెట్ రేఖ PL అది 10 వై వస్తువుల్ని 5 ఎక్స్ వస్తువులను చూపిస్తుంది. వస్తువు ధర 20 రూపాయల నుంచి 10 రూపాయలు తగ్గడం వలన ఆ ధర తగ్గిన తగ్గడం వల్ల మిగిలిన వాస్తవిక ఆదాయాన్ని, అంటే ఎక్కువ కొనగలిగే శక్తి అతనికి వస్తుంది. 20 రూపాయలు ఉన్నప్పుడు 100 తోటి 5 కొనగలిగిండు, కానీ వస్తువు ధర 10 రూపాయలు తగ్గితే 100 రూపాయలతోటి 10 కొనగలుగుతాడు. కాబట్టి 10 వస్తువులు చూపించే దగ్గరికి తన యొక్క వినియోగాన్ని మార్చుకుండు, వినియోగదారుడు తన వినియోగాన్ని ధర తగ్గడం వలన 5 వస్తువుల నుంచి 10 వస్తువులకు మారడం జరిగింది. అందుకే పి అనే బిందువు మారకుండా ఎల్ అనే బిందువు మాత్రమే L1కు మారి కొత్త బడ్జెట్ రేఖ PL1గా మారింది. ఇది 10 ఎక్స్ వస్తువుల్ని 10 వై వస్తువులను చూపిస్తుంది. అంటే రెండు ధరలు 10-10 రూపాయలు, ఎక్స్ వస్తువు ధర 10, వై వస్తువు ధర 10 ఉన్నప్పుడు 10 ఎక్స్ వస్తువులైనా కొనగలుగుతాడు, 10 వై వస్తువులైనా కొనగలుగుతాడు. ఎక్స్ వస్తువు ధర ఇంకా 10 రూపాయల నుంచి 5 రూపాయలకు తగ్గితే వై వస్తువు ధర అదే 10 రూపాయల వద్ద ఉండి ఎక్స్ వస్తువు ధర 5 రూపాయలకు తగ్గితే అప్పుడు 100కు 20 ఎక్స్ వస్తువులు వస్తాయి. అందుకే 10 నుంచి 20కి 20 ఎక్స్ వస్తువులు పొందేటట్లుగా బడ్జెట్ రేఖ వాలు చేంజ్ అయింది. వై వస్తువు ధర మారలేదు కాబట్టి పి అనే బిందువు మాత్రం మారలేదు. L1 నుంచి L2కు మాత్రమే ఎక్స్ అక్షం మీద బిందువు మాత్రమే మారింది, వై అక్షం మీద ఉన్న పి అనే బిందువు మారలేదు. కారణం ఏంటంటే వై వస్తువు ధర స్థిరంగా ఉంది, ఎక్స్ వస్తువు ధర తగ్గింది. ఇట్లా ధరలు తగ్గిన ప్రతిసారి ఎక్స్ వస్తువుని ఎక్కువ కొనడం కోసం తన బడ్జెట్ రేఖ వాలును వినియోగదారుడు చేంజ్ చేసుకుంటున్నాడు. 100 రూపాయలతోటి 20 ఎక్స్ వస్తువులు కొంటున్నంటే అక్కడ వస్తువు ధర 5 రూపాయలు, 100 రూపాయలతోటి 10 ఎక్స్ వస్తువులు కొంటున్నంటే ఎక్స్ వస్తువు ధర 10 రూపాయలు, 100 రూపాయలతోటి 5 ఎక్స్ వస్తువులు కొంటున్నంటే ఎక్స్ వస్తువు ధర 20 రూపాయలుగా లెక్కించవచ్చు. 20 రూపాయలు ఉన్నప్పుడు, 10 రూపాయలు ఉన్నప్పుడు, 5 రూపాయలు ఉన్నప్పుడు ఈ విధంగా చేంజ్ అవుతాయి. ఒకవేళ ఎక్స్ ధరే స్థిరంగా ఉండి వై ధర తగ్గుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు వస్తే అప్పుడు వై అక్షం మీద ఉండే పాయింట్ మాత్రమే చేంజ్ అవుతుంది, ఎక్స్ అక్షం మీద ఉండే పాయింట్ స్థిరంగా ఉంటుంది. ఆ విధంగా వినియోగదారుని ఆదాయంలో మార్పు వచ్చినప్పుడు బడ్జెట్ రేఖ యొక్క ఎత్తు మారుతుంది, వస్తువుల ధరల్లో మార్పు వచ్చినప్పుడు ఒక వస్తువు ధర స్థిరంగా ఉండి మరొక వస్తువు ధర తగ్గుతున్నా పెరుగుతున్నా ఏదో ఒక అక్షం మీద బిందువు మాత్రమే, ఎక్స్ అక్షం మీద ఉన్న బిందువు మాత్రమే లేదా వై అక్షం మీద ఉన్న బిందువు మాత్రమే చేంజ్ అయ్యి బడ్జెట్ రేఖ వాలు మారుతుందనే విషయాన్ని మనం ఈ విశ్లేషణ ద్వారా గ్రహించవచ్చు. బడ్జెట్ రేఖకున్న మరొక పేరు ఏంటంటే పొందగలిగే వస్తు సముదాయాల రేఖ. బడ్జెట్ రేఖను పొందగలిగే వస్తు సముదాయాల రేఖ అంటాం. ఇది ఏం తెలియజేస్తుందంటే వినియోగదారుని ఆదాయాన్ని రెండు వస్తువుల ధరల నిష్పత్తిని తెలుపుతుంది. బడ్జెట్ రేఖ ఎత్తేమో వినియోగదారుని ఆదాయం తెలుపుతుంది, బడ్జెట్ రేఖ వాలేమో వస్తువుల ధరల నిష్పత్తిని తెలుపుతుంది. ఉదాసీన వక్రరేఖకున్న మరొక పేరు ఏంటంటే
పొందాలని కోరుకున్న వస్తు సముదాయాల రేఖ బడ్జెట్ రేఖ యొక్క మరొక పేరు పొందగలిగే వస్తు సముదాయాల రేఖ పొందగోరే వస్తు సముదాయాల రేఖ పొందగలిగే వస్తు సముదాయాల రేఖ ఆధారంగా వినియోగదారుడు ఏ వస్తు సముదాయాన్ని వాస్తవంగా కొనగలుగుతాడు ఎక్కడ సమతౌల్య స్థితిలో మార్పు లేని నిచ్చల స్థితిలో ఉంటాడు అనే విషయాన్ని నెక్స్ట్ టాపిక్ లో తెలుసుకుందాం ఓకే థాంక్యూ